తదుపరి మకర రాశి వారి ఫలితములు పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో నాలుగవ స్థానమై అశుభుడైనందున అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి గృహంలో మార్పును కోరుకుంటారు ఇతరుల విమర్శలకు లోనవుతారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది మిత్రులతో జాగ్రత్త ఉండడం మంచిది రుణ ప్రయత్నాలు చేస్తారు తిరిగి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరాంతం వరకు మేషరాశిలో ఐదో స్థానమై శుభుడైనందువలన వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్నటువంటి అభివృద్ధి జరుగుతుంది ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కుంభరాశిలో రెండవ స్థానమై శుభుడైనందు వలన కుటుంబ కలహాలు దూరం అవుతాయి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి వృధా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు చెడుపరులకు దూరంగా ఉండడం మంచిది అందరితో స్నేహంగా ఉండటకు ప్రయత్నించాలి ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి రాహు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు మీనరాశిలో మూడవ స్థానమై శుభుడైనందున అపకీర్తి ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది మనోల్లాసాన్ని పొందుతారు సోదరులతో వైరవేర్పడకుండా ఏర్పడకుండా వెలగాలి తలచిన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కన్యారాశిలో తొమ్మిదవ స్థానమై సాధారణ శుభుడైనందువలన స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త ఉండడం మంచిది ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు తలచిన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు